జగన్ మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో ఈ రోజు జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలు భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య బద్ధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఖాళీ అయినటువంటి 7 స్థానాల్లో ఒక స్థానం తెలుగుదేశం పార్టీకి వస్తుంది అది నేను చెప్పడం కాదు రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 22 స్థానాలు అవసరం ఉంది మాకు ఈ రోజు 23 సభ్యులు ఉన్నా సరే దుర్మార్గంగా అతి దారుణంగా ప్రలోభాలు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే చివరికి న్యాయం ధర్మం ప్రజాస్వామ్యం విజయం సాధించిందని చెప్పి ధైర్యంగా ఈ రోజు చెప్పగలుగుతున్నాం మాకు 23 స్థానాలు ఉన్నాయి కాబట్టి 22 ఉంటే ఒక శాసన మండలి వస్తుంది కాబట్టి మేము పోటీ చేస్తే జగన్ మోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి కుక్కలు ఎందుకు ఈ మాట అంటున్నానంటే నీచాత నీచింగా మాట్లాడారు మేమేదో ప్రలోభాలతో గెలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టారని చెప్పి నిన్నటి నుంచి కుక్కలన్నీ కూడా మొరిగాయి ఈ రోజు మాకు రావాల్సిన స్థానం రాకుండా చేయడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే మా ఎమ్మెల్యేలందరి మీద నిఘా పెట్టారు హెరాస్మెంట్ గురి చేశారు చాలా ప్రలోభాలు పెట్టారు చివరికి మా పాప భవాని వారు 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తుంటే ఈ ఎన్నికల్లో భవానీని ఓటుకు రాకుండా చేయాలని చెప్పి భయపెట్టాలని చెప్పి 48 గంటలు ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ వేసి చాలా భయాందోళనకి గురి చేసినా సరే మేము ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి న్యాయాన్ని బతికించడానికి ఎన్ని ఇబ్బందులు గురి చేసినా సరే ఫేస్ చేయాలని చెప్పి మేము ఫేస్ చేసి ఈరోజు ఎన్నికల్లో విజయం సాధించాం ఇందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా సరే దేవుడు స్క్రిప్ట్ రాశాడు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలని అదే స్క్రిప్ట్ అదే భగవంతుడు ఈరోజు తిరగరాశాడు 23 ఓట్లతో మేము గెలిచాం ఈరోజు 23వ తారీఖు ఈ సంవత్సరం 2023వ సంవత్సరం అంటే మీరు చెప్పిన విధంగా దేవుడు స్క్రిప్ట్ ఇప్పుడు తిరగరాసి మీ యొక్క పతనానికి బీజం వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మళ్ళీ మీ ఎవరికి తెలియకపోవచ్చు ప్రథమ ప్రాధాన్యత ఓటు 23 ఓట్లు మాకు వచ్చాయి కళ్ళు మూసుకొని ప్రకటించాలి న్యాయబద్ధంగా ప్రకటించాలి కానీ మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అందరికంటే మాకు ఎక్కువ ఓట్లు వచ్చినా సరే ఎనౌన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడు ఈయన ఒక సైకో దేనికైనా తెగిస్తాడు ఈరోజు అధికారులకి ఎవరైతే అబ్జర్వర్లుగా ఉన్నారో వాళ్ళకి నేను కోరుతున్నాను ఆయన మైకంలో పెట్టి పద్ధతి ప్రకారం మీరు ప్రకటించకపోతే తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నికలు ఎంత దారుణంగా చేశారంటే న్యాయంగా ధర్మంగా పోటీ పెట్టకూడదు మా స్థానం మాకు ఇవ్వాలి 6 స్థానాలు వాళ్ళు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి ఇప్పుడు జరగలేదు విందు రాజకీయాలు మీరందరూ సజీవ నిన్న విజయవాడలో ఏ హోటల్ అయినా ఖాళీగా ఉందని చెప్పారు ఎమ్మెల్యేలు క్యాంపులు పెట్టారు సింధు విందు రాజకీయాలు చేసి
ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఈరోజు 4 సంవత్సరాలుగా శాసనసభ్యులకి కనీస గౌరవం లేదు. వైసీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులకి ముఖ్యమంత్రి పలకరించినటువంటి దాఖలాలు లేవు. మేము పోటీ పెట్టడం వల్ల ముఖ్యమంత్రికి వైసీపీ ఎమ్మెల్యేల మీద అమితమైనటువంటి ప్రేమ కలిగింది. గత 3 రోజుల నుంచి ముఖ్యమంత్రి దొవ్వడం ప్రారంభించాడు. మీకే పని కావాలి చేస్తానని చెప్పి ఈ రోజు హామీలు ఇవ్వడం ప్రారంభించాడు. ఈ రోజు మేము పోటీ పెట్టడం వల్ల 4 సంవత్సరాలుగా గౌరవం లేనటువంటి వైసీపీ ఎమ్మెల్యేలకి గౌరవం దక్కింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ పతనానికి ఇది నాంది. మొన్న పట్టభద్రులు కర్ర కాల్చి వాత పెట్టారు. ఈరోజు 23 మాకెవరు ఓట్లు వేయక్కర్లేదు. మా స్థానాలు మాకు వచ్చాయి. మా స్థానాలతో మేము గెలిచాం. గంటాపదంగా చెప్తున్నాం, మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు మా 23 మంది ఎమ్మెల్యేలు వేయడం వల్ల ఈరోజు మేము విజయం సాధించామని ఈరోజు విశ్వాసంతో ఉన్నాం.